దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు గారు జగన్ సీఎం గారు అసలు కానే కాదు. కారణం ఏంటంటే వీరు మీరు మనం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం చూసాము దళితుల మీద పేట్రే ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు దళితుల్ని ఏ విధంగా కొట్టారు ఏ విధంగా శిరోమణనం చేశారో తెలుసు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి ఒక కేసు బనాయించారా అసలు అరెస్ట్ చేశారా మహిళల మీద దాడులు జరిగినా దళితుల మీద దాడులు జరిగినా ఆయన ఏమైనా ఇనిషియేట్ తీసుకున్నారా ఇప్పుడు ఇప్పుడు జగన్ గారిని విమర్శించేటువంటి సత్తా ఈయనకు ఉందంటారా ఎంత మాత్రం లేదు ఆ అర్హత కూడా లేనే లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను మొత్తాన్ని హక్కును చేర్చుకొని వాళ్ళ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విమర్శించే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎంతమాత్రం లేదు. ఇలాంటి కపట ప్రేమ అంటే దళితుల మీద ఉన్న కపట ప్రేమను తగ్గిస్తే మంచిది. ఇళ్ల పట్టాలు అసలు ప్రతి పేదవాడి యొక్క కల ఏమై ఉంటుంది సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎంతోమంది వలస వచ్చి మరి సిటీస్లో ఉంటున్నారు ఈ అసలు గజం ఇల్లు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అద్దెలు కట్టుకోవాలన్నా కానీ వాళ్ళ సంపాదన లేక ఎంత బాధపడుతున్నారు నెలొచ్చేటట్టు తిరిగి అద్దె వస్తుంది. అటువంటి అంటే ఈయన పాదయాత్రలో జగన్ గారు పాదయాత్రలో ఈ ప్రతి వాడి పేదవాడి యొక్క ఇదిని కళని గమనించి వాళ్ళకి ఉచితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని సరే పట్టాలు ఇద్దామని సొంత ఇళ్ళని ఏర్పాటు చేద్దాం అనే టైంకి ఈయన బద్దస్త మానం కోర్టుకెళ్ళి పిల్లు లేయటం ఏమని ఆ ఇళ్ళు పట్టాలు ఆగిపోయినాయి. ఈవేళ అసలు ఆగస్ట్ 15కి ఇవ్వాల్సిన ఇళ్ళు నిజంగా పేదవాడు పొట్టన కొట్టి పేదవాడు ఉసురు తగలకుండా ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడికి. ఇంతవరకు ఆ పట్టాలు ఈయనకుండా చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా మీ యొక్క కుయుక్తులు మానితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి చేసింది ఏమి గుర్తు రావట్లేదు. సిగ్గులేని ముఖ్యమంత్రి అనమాట ఆయన. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అంటే ఏజ్ పెరగగానే సరికాదండి బుద్ధి కూడా పెరగాలి. నువ్వు ఏం చేసావు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మొత్తం సంపదంతా తీసుకెళ్ళి అభివృద్ధి అంతా ఒక దగ్గర పెట్టి ఆల్రెడీ హైదరాబాద్ని అప్పగించి 10 ఏళ్ళు మనకు ఉన్నా కానీ నువ్వేం చేసావు మొత్తం అక్కడ అప్పచెప్పేసి నీ ఓటుకు నేటి కేసులు అక్కడ అప్పచెప్పేసి పరిగెత్తుకొని వచ్చావు ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడిగా ఉన్న రాజధాని కూడా వినియోగించుకోనికుండా కేవలం నీ వ్యక్తిగత కారణాల వల్ల ఉమ్మడి రాజధాని వదులుకొని వచ్చావు. అయినా సరే నీకు సిగ్గులేదన్నమాట. అక్కడ మొత్తాన్ని అభివృద్ధి చేశావు హైదరాబాద్ని. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకూడదని ఆయన పరిపాలన వికేంద్రీకరణ అన్నాడు కానీ రాజధాని వికేంద్రీకరణ మాత్రం కానే కాదు. ఎక్కడ పోతుందంటే రాజధాని అమరావతిలో లేదా ఏం రాజధాని శాసన రాజధాని ఉంది. అట్లాగే పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉంది న్యాయ రాజధాని కర్నూలుకి షిఫ్ట్ చేశాడు. అంటే పరిపాలనని మూడు వైపులుగా షిఫ్ట్ చేయడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న ఒక లక్ష్యంతో ఆయన మంచి డెసిషన్ తీసుకున్నాడు. అంటే మొత్తం వనరులన్నీ తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టి అమరావతి రైతులు బినామీ పేర్లతో నీవు నీ తొత్తులు నీ వాళ్ళందరూ కొనుక్కొని మీరే అభివృద్ధి చెందాలా. సో ఇటువంటి పిచ్చి రాజకీయాలు పిచ్చి పనులు ఇకనైనా మాను అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి తెలివిగల వాళ్ళు అన్నమాట. వాళ్ళు నీ గురించి అర్థమవుతుంది నువ్వేంటనేది. సో అందుకనే నీకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఇకనైనా పిచ్చి ప్రేలాపాలను మానేసి జూమ్ కాన్ఫరెన్స్లో ఉంటూ పిచ్చి ప్రేలాపాలను మానేసి రాజధాని వికేంద్రీకరణే ముద్దు. సో ఇలా అభివృద్ధిని వికేంద్రీకరించడం వలన అందరూ లబ్ధి పొందుతారని మీరు గుర్తెరగాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.